వెల్కమ్ బ్యాక్. ప్రస్తుతం తెలంగాణ భవన్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. కోట్ల బడ్జెట్ ఉంది ఎంత? 24 లక్షల కోట్ల బడ్జెట్లో మన ఇస్తున్నటువంటి 1,74,000 తొరత సోదరులు 2,000 కోట్లు ఇస్తున్నారు మా సీఎం గారు. చాలా ముస్లిం చాలా హ్యాపీ ఉన్నారు. ఈ మీటింగ్లో అంటే చాలా కాంపిటీషన్ ఉంది, అందరూ ఓల్డ్ సిటీలోకి చాలా ఎక్కువ మంది వస్తున్నారు. తప్పకుండా నేను ఈరోజు ఉర్దూ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాను. ఇంకో అందరి ముస్లింలకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరికీ తప్పకుండా ఈ మీటింగ్ మనకు చాలా ఇంపార్టెంట్ ఉంది. ఈ మీటింగ్ అనేది మరి తమాం మీడియాకి భయంకో మరి సలాం అర్జ్ కర్తా హూ నమస్కార్. హమే 100% జో 2 తారీఖ్ కి జో మీటింగ్ హై హమారే సీఎం సాహబ్ నే 2 సెప్టెంబర్ కో జో మహేశ్వరం కాన్స్టిట్యూన్సీ మే బహుత్ బడి మీటింగ్ 25 లాఖ్ సే మీటింగ్ కర్ రహే హమ్ తమాం ఎమ్ఎల్సీస్ ఔర్ హమారే చైర్మన్ సాహబ్ జీ జమా హువే హమ్ తమాం ముస్లిం భాయియో సే అపీల్ కర్తే హై కి ఇస్ మీటింగ్ కో కామ్యాబ్ బనాయియే. తెలంగాణ స్టేట్ హిందుస్థాన్ మే నంబర్ వన్ హై ఔర్ హమారే సీఎం సాహబ్ జో ముస్లిమానో కే లియే కరే హై ఇస్సే పహలే కోయి భీ నే కరే. ఆజ్ హమారే స్టేట్ కే అందర్ జో గంగా జమున తహజీబ్ హై భాయిచార కి హై ఔర్ డెవలప్మెంట్ హై. హిందుస్థాన్ మే కిసీ స్టేట్ మే డెవలప్మెంట్ నహీ హై. హమారా బడ్జెట్ హిందుస్థాన్ కే దిగర్ స్టేట్ సే దేఖా జాయే సబ్సే బడా బడ్జెట్ హమారే స్టేట్ మే హై ఔర్ ముస్లిమాన్ ఆజ్ హమారే పాస్ బహుత్ ఖుష్ హై ఔర్ సారే కౌమ్ కే లోగ్ ఖుష్ హై. తో ఇస్ మీటింగ్ మే సీఎం సాహబ్ నే 4 సాల్ ముకమ్మిల్ హోనే కే బాద్ యే మీటింగ్ బులాయి హై ఔర్ ఇస్ మీటింగ్ మే 25 లాఖ్ లోగో కా అందాజా లగాయా గయా హై మగర్ లోగో మే బహుత్ జోష్ హై. ఇస్ మీటింగ్ మే మై సమజతా హూ 25 లాఖ్ నే బల్కి 30 లాఖ్ తక్ లోగ్ ఆయేంగే ఔర్ పురానే శహర్ మే భీ హమ్ దేఖ్ రహే హై జహాన్ భీ హమ్ దౌరా కర్ రహే హై లోగో మే ఏక్ జోష్ పాయా జా రహా హై కి ఇస్ మీటింగ్ కో సక్సెస్ కర్నా హై, ఇస్ మీటింగ్ కో కామ్యాబ్ బనానా హై. క్యోంకి సీఎం సాహబ్ నే తెలంగాణ కే అవామ్ కే లియే జో కియా హై హమారే పాస్ 65 సాల్ తక్ కాంగ్రెస్ ఔర్ తెలుగుదేశం కా దౌర్ రహా కభీ భీ ఇతనా డెవలప్మెంట్ హమారీ స్టేట్ మే నహీ ఆయా. హమారీ స్టేట్ హిందుస్థాన్ మే నంబర్ 1 గ్రోత్ పర్ హై, హమారా 19% గ్రోత్ హై. హమారా జో బడ్జెట్ హై ఆజ్ 1,74,000 కరోడ్ కా యే బహుత్ బడా బడ్జెట్ హై. జబ్కి ఆంధ్ర ప్రదేశ్ మే 2013-14 మే థే తో హమారా బడ్జెట్ 1,61,000 కరోడ్ కా థా ఔర్ హమారే హిస్సే మే తెలంగాణ కే హిస్సే మే 60-65,000 కరోడ్ సే జ్యాదా రకమ్ నహీ ఆతీ థీ మగర్ ఆజ్ సిర్ఫ్ వెల్ఫేర్ పే 65,000 కరోడ్ రూపాయ ఖర్చా కియా జా రహా హై. యే హిందుస్థాన్ మే ఏక్ బహుత్ బడీ తారీఖీ ఏక్ మిసాల్ హై. సీఎం సాహబ్ హమేషా సారే అవామ్ కీ తరక్కీ కే లియే రాత్ దిన్ జుడే ఔర్ ఇస్ మీటింగ్ కో కామ్యాబ్ కర్నే కే లియే హమ్ తమామ్ మైనారిటీస్ ఎమ్ఎల్సీస్ ఔర్ హమారే సలీమ్ సాహబ్ ఔర్ ఫారూక్ సాహబ్ హమారే చైర్మన్ హమారే సిటీ జనరల్ సెక్రటరీ తమామ్ భాయి యహాన్ జమా హువే మైనారిటీస్ వో అపీల్ కర్ రహే హై తమామ్ ముస్లిం భాయో సే సిఖ్ భాయో సే క్రిస్టియన్ భాయో సే బుద్ధిస్ట్ భాయో సే కి ఇస్ మీటింగ్ కో జ్యాదా సే జ్యాదా తేదాద్ మే శిర్కత్ కర్తే హువే సే కామ్యాబ్ బనాయే. ఇసిలియే ఆజ్ యే మీటింగ్ లీ గయి, ఆజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లీ గయి ఔర్ ఆజ్ ఖాస్ తౌర్ సే ఉర్దూ పోస్టర్ భీ రిలీజ్ కియా జా రహా హై. మే ఆజ్ తమామ్ మేరే భాయో సే ఖాస్ తౌర్ సే హైదరాబాద్ కే భాయో సే అపీల్ కర్నా చాహతా హూ కి జబ్ భీ మీటింగ్ హోతీ హై తో లోకల్ లోగో సే హమ్ జ్యాదా జ్యాదా శిర్కత్ కి ఉమీద్ రఖతే హై. తో హైదరాబాద్ సే భీ హమారా టార్గెట్ 3 లాఖ్ లోగో కా హై టోటల్ ఔర్ ఆజ్ ఓల్డ్ సిటీ మే భీ బహుత్ జోష్ పాయా జాతా హై. చందాన్ గొట్టా చార్మినార్ సే లోగ్ పైదల్ భీ నికల్ రహే హై జానే కే లియే బహుత్ లోగో మే జోష్ హై ఔర్ ముసల్మానో మే బహుత్ జోష్ హై కి సీఎం సాహబ్ కి ఇస్ మీటింగ్ కో కామ్యాబ్ బనానా హై ఔర్ సీఎం సాహబ్ జో అడ్రెస్ కరేంగే వో జో భీ కార్యకర్తగీ ఉన్కీ రహీ హై ఉస్కో బయాన్ కరేంగే ఔర్ సున్నే కే లియే అవామ్ బహుత్ బేతాబ్ హై. మే తమామ్ భాయో సే అపీల్ కర్తా హూ కి ఇస్ మీటింగ్ కో కామ్యాబ్ బనాయే. థ్యాంక్ యూ. ఈరోజు పత్రికా సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, పత్రికా విలేకరులకు మీ అందరికి నమస్కారం. ప్రగతి నివేదన సభ బహుశా దేశ స్వాతంత్రం దొరికినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ధైర్యం చేయలేకపోయినారు. ఇటువంటి సభలు పెట్టి నివేదన ప్రజలకు చెప్పలేకపోయినారు. కానీ దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆయన నిర్ణయం తీసుకొని 4 సంవత్సరాల నరలో మా ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి ప్రగతిని ప్రజల ముందు పెడదామన్నటువంటి ఆలోచనతోని ఏదైతే 2వ తారీఖు నాడు సభ పెట్టినరో ఆ సభలో బహుశా దేశంలోనే ఇంత పెద్ద ఎత్తున జనానికి వాళ్ళంతల వాళ్ళే కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కార్యకర్తలు పార్టీ ప్రెసిడెంట్లు వీళ్ళందరూ కలిసి కష్టపడి 2వ తారీఖు నాడు దాదాపు 30 లక్షల మంది వచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ప్రతి దగ్గర మనం కార్యకర్తలకు చెప్తా ఉన్నాం, లీడర్లకు చెప్తా ఉన్నాం, అతి తొందరలోనే సభకు వస్తే మీరు చేరగలుగుతారు కానీ
లేకపోతే కష్టమవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నాను. దేశంలోనే ఇటువంటి సభ జరగలేదు. ఈ చరిత్రమైనటువంటి సభకు దేశంలోనే ఒక మెసేజ్ పోతుంది, కేసీఆర్ తుమ్ సంఘర్ష్ కరో, తెలంగాణకి అవాం ఆప్కే సాత్ హై, ఈ నినాదంతో మేము ముందుకు పోతా ఉన్నాము. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టలేనటువంటి ఎన్నో అంశాలను కూడా మనము వాస్తవంగా పెట్టుకోవడం జరిగింది. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తూ ఉన్నాం, మేము మేనిఫెస్టోలో చెప్పలే. రైతు బంధు అని చెప్పినాం, అది మేనిఫెస్టోలో చెప్పలే. కంటి వెలుగు కార్యక్రమం నడుస్తూ ఉన్నది, అది మేనిఫెస్టోలో చెప్పలే. రైతు బీమా అని చెప్పినాం, అది మేనిఫెస్టోలో చెప్పలేదు. ఓఆర్ఎస్ స్కాలర్షిప్ స్కీమ్ అని చెప్తా ఉన్నాం, అది కూడా మేనిఫెస్టోలో చెప్పలే. రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినాము, ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవాళ ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఎడ్యుకేషన్లో. అంటే ఇవన్నీ ఇవాళ నిజంగా కూడా యావత్ తెలంగాణలో బస్సులు కానీ లారీలు కానీ డీసీఎంలు కానీ సరిపోకపోతే ఇవాళ కర్ణాటక నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్ర నుంచి వాళ్ళంతలా వాళ్ళే కార్యకర్తలు బార్డర్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీలు వాళ్ళనే వేల సంఖ్యలో బండ్లు మాట్లాడుకొని రావటం జరుగుతూ ఉన్నదని చెప్తా ఉన్నాను. అందుకోసం బస్సులు కానీ లారీలు కానీ డీసీఎంలు కానీ సైకిళ్ళు కానీ సైకిల్ మోటార్లు కానీ ట్రాక్టర్ల మీద కానీ ఎడ్ల బండి మీద కానీ దేని మీద అంటే దాని మీద మీరు అక్కడ చేరేటటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మైనార్టీ సోదరులకు చెప్తా ఉన్నాను, దయచేసి మీరు టోపీలు పెట్టుకొని రాని. అంటే ఒక ఐడెంటిఫై ఉండాలే మనకు. మైనార్టీలు కూడా కేసీఆర్ గారి అండగా ఉన్నారు, కేసీఆర్ గారి వెనుక ఉన్నారు అని చెప్పి చూపిస్తందుకు. ఎందుకంటే మహమూద్ అలీ గారు, డిప్యూటీ సీఎం గారు, గౌరవనీయులు మాట్లాడినట్టు ఇవాళ ఏవైతే దేశంలోనే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఇంత స్కీములు పెట్టి ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టి ముస్లిం సోదరులకు సాయం చేసినటువంటి ముఖ్యమంత్రి దేశంలోనే కేసీఆర్ గారు. ఈ తెలంగాణ ముద్దుబిడ్డ చేసినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు ఎంబడి ఉన్నారని చెప్పి మనం చేస్తాము. हमारे डिप्टी सीएम साहब और हमारे फारूक भाई साहब और हमारे श्रीनिवास रेड्डी साहब, पार्टी के पार्टी ऑफिस के इंचार्ज और एमएलसी और हमारे चेयरमैन साहब फाइनेंस के और हमारे मसीउल्ला साहब हज कमेटी के चेयरमैन और हमारे यूसुफ जायेद साहब और आजम अली खुरम साहब जनरल सेक्रेटरी और हमारे कार्यकर्ता, सबको मेरा सलाम. और आप लोगों से गुजारिश ये है कि आवाम से मेरी अपील है कि आप लोग ज़्यादा से ज़्यादा तादाद में आके केसीआर साहब के हाथ मजबूत करिए आप लोग, क्योंकि आप लोग को खुद मालूम है कि ये चीफ मिनिस्टर सेकुलर चीफ मिनिस्टर है. क्योंकि ये सीएम जो है आने के बाद जितने डेवलपमेंट आए हैं, जो 65 से 70 साल के बीच में कभी भी कोई भी नहीं करे आज तक, खाली बोल वचन बात करे वो लोग, मगर काम कोई भी नहीं करे. मगर ये सीएम साहब प्रैक्टिकल में करके आज अमली जामा पहना रहे हैं, क्योंकि आप लोग भी देख रहे हैं कितने स्कीम्स आए, ओवरसीज स्कॉलरशिप्स जो बच्चों को पढ़ने के लिए बाहर भेजाने के लिए, और टेमरीज स्कूल रेजिडेंशियल स्कूल जितने बनाए, 200 चिल्लर स्कूल बच्चों के लिए, जो गरीब बच्चों के लिए, पुअर पीपल के लिए, वो भी कोई नहीं करे आज तक. और इमाम मौजन हमको 1000 से 1500 रुपये दे रहे थे, फिर आज परसों ऐलान करे सीएम साहब, जियो भी आ गया हमारे पास, 5000 रुपये देने का ऐलान कर दिए सीएम साहब, और प्रैक्टिकल में जियो भी निकाल दिए, क्योंकि इमाम को 5000, मौजन को 5000, दूसरे स्टेटों में कहीं भी इंडिया लेवल में कहीं भी नहीं है. आंध्रा में भी है तो 3000 मस्जिदों को है, मगर हमारे पास 9000 मस्जिदों को दे रहे हैं यहाँ पर, 9 से 10 हज़ार मस्जिदों को, और 3000 रुपये उन लोगों का मौजन को दे रहे, हम लोग 5000 रुपये दे रहे. तो ऐसा इमाम को 5000, मौजन को 5000, आज की तारीख में इंडिया में कहीं भी नहीं है. जो हमारे केसीआर साहब जो काम कर रहे हैं, और ऐसे कई स्कीम्स है, माइनॉरिटी फाइनेंस को भी बजट, काफ़ी बजट अलाट करने की भी आज पेपर में देखा मैं, और इंशाल्लाह ताला आने वाले टाइम में जो है ना, बहुत से बहुत काम. केसीआर साहब की ख्वाहिश है कि आवाम, हमारी तेलंगाना स्टेट की आवाम हैप्पी रहना है, और इंडिया में तेलंगाना स्टेट नंबर वन रहना है, और है भी आज की डेट में. केसीआर साहब आने के बाद 4 साल में कोई भी जो है ना
कोई काम नहीं करा, मगर केसीआर साहब आते ही पहले इलेक्ट्रिक और पानी पहले सप्लाई करे पब्लिक को। पब्लिक को जीने के लिए क्या चाहिए, इलेक्ट्रिक चाहिए, पानी चाहिए, तो वो पहला काम करे। उसके बाद में जितने स्कीम केसीआर साहब लेके आ रहे हैं आज तक कोई भी नहीं लेके आए। हर कम्युनिटी के लिए इंसाफ दे रहे, हर रमजान रहो, दशहरा रहो, बतकमा, कुछ भी कोई भी प्रोग्राम रहे दो बराबर, हर त्यौहार को, हर कम्युनिटी के त्यौहार को केसीआर साहब जो दे रहे हैं। मैं केसीआर साहब को दिल की गहराइयों से मैं मुबारकबाद देते हुए आप लोगों से भी अपील है कि मेरी आवाम से अपील है, हिंदू मुस्लिम सिख ईसाई सब भाइयों से मेरी अपील है कि आप लोग कसरत से ज्यादा आके केसीआर साहब के हाथ मजबूत करिए। और क्योंकि हम बोलना नहीं है, आप लोग खुद समझ रहे हैं कि ये मीटिंग जो हो रही है आज तक इंडिया में ऐसी मीटिंग कहीं भी नहीं हुई, पूरे इंडिया में केसीआर साहब की सदारत में मीटिंग हो रही है। आप लोग आके जो ना हमारे पब्लिक मीटिंग को कामयाब करिए और ज्यादा से ज्यादा तादाद में